సార్, చంద్రబాబు నాయుడు గారు మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాం సార్, మీకు ఏమని మాట్లాడుతున్నారు సార్ మీ తెలుగుదేశం నాయకులు? మేము మా ఇంటి దగ్గర ఒక తెలుగుదేశం దిమ్మ కట్టారండి, తెలుగుదేశం దిమ్మను మా మదర్ పడేశారు, ఆ పడేసిన దాన్ని ఎలిగేషన్ పెట్టుకుని రోజు అంటే ఎవరు ఎక్కడో ఒక వైట్ కారు ఉంటే మా మదర్కి 58 ఇయర్స్ అండి, హార్ట్ పేషెంటు, మా ఇంటిని మేము ఎందుకు కలుసుకుంటామండి? నన్ను 93లో మా మామయ్య పెళ్లి చేసుకున్నప్పుడు, 95లో కొడుతున్నప్పుడు మా మదర్ ఆ ఇల్లు గిఫ్ట్ చేశారు, గిఫ్ట్ చేసిన ఇల్లు మా మామయ్య ఇంకో అమ్మాయిని చేసుకొచ్చాడని ఆ గిఫ్ట్ని నా డాటర్కి రాశారు మా మదరు. ఇప్పుడు ఆ ఇంటి కోసం అని చెప్పేసి అని ఇప్పుడు నా కూతురు మేజర్ అయింది ఆ ఇంటి కోసం అని చెప్పి ఇలాంటి చీప్ ట్రిక్స్ అయితే ప్లే చేయక్కర్లేదండి. మీరు మీ ఊర్లో అందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు, మీ దగ్గర ఒక్క ప్రూఫ్, మీరు మాట్లాడిన దానికి మీరు ఒక్క ప్రూఫ్ చూపించగలిగితే నన్ను నడి రోడ్లో పెట్టి ఉరితీయండి. కాకపోతే ఏ ప్రజాస్వామ్యంలో ఉన్నా ఏమని మాట్లాడుతున్నారండి మీరు? మా చింతమనేని అంటావా ఊళ్ళోకి ఎలా వస్తావో చూస్తావు, మా చింతమనేని అంటావా? నేను నాకు ఆయన ఏమన్నా శత్రువా అండి? కాదు, నేను చెప్తున్నా చింతమనేని గారు మంచి వ్యక్తే, కాకపోతే మీలాంటి చోటా నాయకుల మాటలు వింటున్నాడు చూసారా, అదే ఆయన చేస్తున్న తప్పు అంతే. అక్కడ ఎక్కడండి ఏమని బెదిరిస్తారు మీరు? అంటే మీ చింతమనేని గారిని అంటే మీరు రా మీ ఊర్లోకి రావక్కర్లేదు, నీకు ఇష్టమైతే పవన్ కళ్యాణ్తో తిరుగు, నీకు ఇష్టమైతే జగన్తో తిరుగు. ఎక్కడండి వాళ్ళకి జగన్కి పవన్కి పని పాఠాలు ఏమి లేవా? దాన్ని వేసుకుని తిరుగుతున్నారా? ఏం మాట్లాడుతున్నారండి? మీ ఇళ్లలో కూడా భార్యలు పిల్లలు అందరూ ఉన్నారు కదా. ఇది సార్, మేము ఫస్ట్ నుంచి తెలుగుదేశమేనండి, మేము తెలుగుదేశం కార్యకర్తలుగానే ఉన్నాము, కాకపోతే తెలుగుదేశం అంటే అభిమానం ఉంది కదా అని చెప్పి ఇళ్లలో తెలుగుదేశం దిమ్మలు కట్టుకోమండి. ఆయన ఎవరో రంగయ్య అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు. అమ్మా, నువ్వు తెలుగుదేశం అభిమానం చెప్పావు, తెలుగుదేశం మీద అది రామారావు గారు విగ్రహం పెడితే మీరు ఎందుకు కోర్టులకు వెళ్ళారంటే ఆల్రెడీ ఇద్దరు కోర్టులో కొట్టుకుంటున్నారండి. ఏ రంగయ్యనే మీ ఇల్లు ఊరు మొదట్లో ఉంది కదా, మరి మీ ఇంట్లో కట్టించవచ్చు కదా ఎన్టీ రామారావు విగ్రహాన్ని. మీరు వెంటీ రామారావు గారి విగ్రహం మీ ఇంటి ముందు కట్టిస్తే మేము కూడా వచ్చి దండేసి ఆయన కాళ్ళకి దండం పెట్టి మీ ఇంటి ముందు నుంచి ఎడతాం. అంటే మీ ఇళ్ళు మీకు కావాలి, కనీసం ఒకటి తప్పు చేసినప్పుడు ఒరే మేనకోడలు చేసుకున్న తప్పు ఇదే అని మాట్లాడలేదు నాయకులు. మీరు ఏ అధికారంతో నా మీద మాట్లాడతారండి? నేను పెట్రోల్ పోసి వెళ్ళిపోవడం చూసింది ఎవరు? నేను అందుకే అండి ఇప్పుడు సైబర్ క్రైమ్కి వచ్చాను. ఏదైతే వాళ్ళు ఫాల్స్ ఎలిగేషన్స్ చేశారో నేను మళ్ళీ ఈవినింగ్ ఇంకొకసారి ప్రెస్ మీట్ పెడతానండి. చింతమనేని గారిని నేను మాట్లాడాను కాబట్టి ఆయన వెనకున్న నాయకులు చేస్తున్న పని ఇంతే. నువ్వు మా చింతమనేని గారిని అంటావా అంటే నాకేంటండి ఆయన అంటే కోపం? నాకు ఆయన అంటే ఎట్లాంటి కోపం లేదు. ఆయన ఇంట్లో కూడా రోజు 10 మందికి అన్నం పెడుతుంటారంట ఆయన. కానీ ఎప్పుడైతే ఇలాంటి నీతి లేని నాయకులు ఆయన వెనకుండి సార్ ఇది తప్పు అని చెప్తుంటే ఆయన అండ్ ఏమని మాట్లాడుతున్నారు? మా చింతమనేని క్యారెక్టర్ ఏంటి, నీ క్యారెక్టర్ ఏంటి అని మాట్లాడుతున్నారు. నా క్యారెక్టర్ గురించి జడ్జ్ చేయడానికి మీరెవరు? నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడే నా క్యారెక్టర్ నేను జడ్జ్ చేసుకుని రాలేదు. నాకు ఇండస్ట్రీకి వచ్చినప్పుడే నా క్యారెక్టర్ని ఎవరేమనుకుంటారని భయం లేదు. మీ చింతమనేని గారి గురించి ఫస్ట్ టైం నేనే ఎలిగేషన్ చేశానా? ప్రపంచంలో ఎవడ ఎలిగేషన్ చేయలేదా? రోజు 100 కేసులు వస్తాయి, అవి నేను పెట్టించిన కేసులా? ఏం మాట్లాడతారండి పెద్ద మనుషులు మీరు? కొంచెం ఆలోచించి మాట్లాడండి. నేను ఇప్పుడు దీన్ని వదిలేనండి, ఎందుకంటే నేను కామ్గా ఉన్నదాన్ని నన్ను కెలికారు. నేను ఎక్కడున్నాను? నేను మాకు వైట్ కారు ఉంది కాబట్టి ఓ 50 ఏళ్ళ మా మదర్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేసేసి ఏమండి మా మదర్ 55 ఫీట్లు గోడెక్కి మా మదర్ పెట్రోల్ పోయగలదా? ఇస్ దట్ పాసిబుల్? పట్టుకున్నామంటారు, చూశారంటారు, మరి అంతమంది పెద్ద మనుషులు ఉండి నేను పారిపోతుంటే పట్టుకున్నప్పుడు అప్పుడేం చేశారు? మరి పవన్ కళ్యాణ్ 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఇంకోటి చేసుకున్నారని ఎవరో మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ 4 పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏంటి, 40 చేసుకుంటే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? మీ పక్కనున్నవాడు సొంత మేనకోడలు చేసుకుని వదిలేస్తే తప్పురాను చేసిందని మాట్లాడలే నాయకులు మీరు. మీరు ఏమని మాట్లాడతారు? జగన్తో తిరుగు, పవన్తో తిరుగు అని మాట్లాడతారు. జగన్తో పవన్తో తిరగడం మీరు చూసారా? నా క్యారెక్టర్ని జడ్జ్ చేసే తర్వాత మీకు ఎవరికీ లేదు. అండ్ ఇప్పుడు చెప్తున్నాను, నేను ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నా. ఇప్పుడు మీరు నన్ను సీత అన్న నాకు వచ్చింది లేదు, నన్ను సిల్క్ స్మిత్ అన్న నాకు పోయింది లేదు. నేను ఒకటి చెప్తా, బట్ మీ అందరి జీవిత చరిత్రలో నాకు తెలుసు. వన్స్ నేను బయట పెట్టాను అనుకోండి, మీ పిల్లలకి ఎవరికి పెళ్ళిళ్ళు అవ్వు, దయచేసి నన్ను రెచ్చగొట్టొద్దు. మీరు మీ పనే ఉందా మీరు చూసుకోండి. మీ చింతమనేని గారు అంటే నాకు ఎలాంటి కోపం లేదు, ఎలాంటి ఇది లేదు. మా మదర్ చింతమనేని అనుచరులు, చింతమనేని గారు అనుచరుల మీద ఇచ్చామండి. గార్పాటి రంగయ్య ఆయన రంగారావు అండ్ తాణంకి గిరి సమ్మాట్ అండి, వాళ్ళ పేర్లు కూడా ప్రాపర్గా తెలియదు, అవన్నీ తీసుకుందాము. అండ్ అక్క నాగలక్ష్మి అక్క, నీకు ఒక్కదానికే నేను నోటీస్ ఎందుకు ఇవ్వట్లేదు తెలుసా? మా మామయ్య 2వ పెళ్లి చేసుకున్నాడు అని చెప్పిన దాంట్లో మీ ఆయన ఒక్కడే వచ్చి నిజాయితీగా కోర్టులో చెప్పాడు, అవునండి ఆ అమ్మాయిని కొట్టాడు, 2వ పెళ్లి చేసుకున్నాడు అతను అని.
మీ ఆయన ఒక్కడే నిజాయితీగా చెప్పాడు కాబట్టి నీకొకదానికే నోటీస్ ఇవ్వకుండా వదిలేస్తున్నానక్క. దయచేసి మాత్రం ఇలాంటి దౌర్భాగ్య పనులు చేయకండి. మనం ఏ ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఎక్కడున్నాం అంటే ఓ మనిషి నేను నిజంగా అనుకున్నాను అలా జరిగింది కాబట్టి ఇంకొక నేను ఆ రోజు యూట్యూబ్ ఛానల్లో కూడా కావాలని మాట్లాడలేదండి. ఏంటండి మీ ఒపీనియన్ అంటే మాట్లాడా? నిజంగా చింతమనేని గారు కానీ అంత నిజాయితీగా ఉండి అంత మంచి నాయకుడు అయితే నన్ను పిలిచి అడిగేవాడు ఏమా ఎందుకు బాధపడావు అని. ఇప్పుడు కూడా చెప్తున్నానండి, ఆ ఇల్లు అంటున్నారు కదా మీరు చింతమనేని గారు, నేను మీకు నిజంగా మంచి మనసు, మీరు నిజాయితీ కలిగిన నాయకుడు అయ్యి ఉంటే అందరు ప్రెస్ రిపోర్టర్లు అందరినీ పిలవండి, నేను వస్తా. మాది అనుకుంటే మాకు ఇచ్చేయండి, నాకు కూడా అక్కర్లేదు, నేను అనాథాశ్రమానికి ఇచ్చేస్తా. ఏంటి సార్ ఏ ప్రజాస్వామ్యంలో ఉన్నావు అంటే మీ అనుచరులంతా బెదిరించేస్తారా మమ్మల్ని? ఎలా వస్తావు, నీ క్యారెక్టర్ నా క్యారెక్టర్ ఏంటండి మీరు జడ్జ్ చేసేది? నేను చెప్తున్నానండి పత్రికాండి, చింతమనేని గారికి తెలియకపోతే అంత అంత వైర్. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాలో ఎవరు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారండి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు మీరు ఎవిడెన్స్లు అడుగుతారు, ఇతడు ఎవిడెన్స్ వైర్ మీరు ఒక వైరా అని ఒక డర్టి మీడియా ఏమండి వైరా మీడియా నేను చెప్తున్నాను. బూత్ యూట్యూబ్ ఛానల్స్ మీకంటే రోడ్డు మీద అడుక్కునేవాడు చాలా బెటర్ చెప్తున్నా. శవాల మీద చిల్లరేరుకుంటున్నారా మీరు? ఒళ్ళు అమ్ముకునే అమ్మాయిలు మీకంటే చాలా బెటర్ అండి, వాళ్ళొళ్ళు వాళ్ళు అమ్ముకుంటున్నారు, ఒంటి మీద న్యూస్ అమ్ముకుని బతుకుతున్నారు మీరు. ఎంత నీతి లేకుండా వ్యూస్ కోసం ఏది పడితే రాసేస్తారా? అదే మీరు అందరి ఇళ్లలోకి బెడ్రూమ్లోకి వచ్చి చూస్తారు, అసలు మీ బెడ్రూమ్లో ఏం జరుగుతున్నాయో మీకు తెలుస్తున్నాయా? నేను చెప్తున్నానండి దయచేసి నేను ఇదంతా ప్లీజ్ నా ఫ్రస్ట్రేషన్ మీరు అర్థం చేసుకోండి. ఎంత బాధపడితే నేను ఇలా మాట్లాడుతున్నాను, ఎలాంటి నాదంత నీచమైన వ్యక్తిత్వ నేను ఇంకో మనిషిని తగలబెట్టాడా? నాకు ఎస్పీలు తెలుసు, డిఎస్పీలు తెలుసు, ఇంకొకళ్ళు తెలుసు అని నేను రోజు బెదిరిస్తున్నానంట. నేను ఇది ఒక్క నెంబరే వాడుతున్నానండి, 10 సంవత్సరాల నుంచి నాకు కాల్ లిస్ట్ తీయండి. ఈ 10 సంవత్సరాల్లో నేను ఎప్పుడైనా ఎవరికైనా వాళ్ళలో ఒకరికి ఫోన్ చేశానన్న, బెదిరించానన్న చెప్తున్నాను కదా, వాళ్ళు చూపించిన ఆటల్లో ఏ వాళ్ళ నా మీద పెట్టిన అలిగేషన్స్లో ఒక్కటి నిజమున్నా నన్ను నడి రోడ్లో పెట్టి గుర్తియండి. సార్ చంద్రబాబు నాయుడు సార్, మేము ఫస్ట్ నుంచి మేము తెలుగుదేశం సార్, కానీ ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలను చూసి తట్టుకోలేక మేము బయటకు వచ్చేసాం సార్, కానీ ఇప్పటికీ మీ నాయకులు మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. ఏం రాజకీయాలు? దిస్ ఇస్ లావణ్య. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్, షేర్, ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ని ఇలా క్లిక్ చేస్తే చాలు, టీఎఫ్సిసిలో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి. హాయ్, అందరికీ నమస్కారం, నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. హాయ్, టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మధుప్రియ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్, ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి లైవ్.